లాస్ట్ వన్ రాంబాబు అమ్మ న్యూ ఛానల్. గ్రామాలలో భూములు అంటే రికార్డులలో భూములు పెరిగినాయి. అటు శ్మశాన వాటికలతో మొదలు పెట్టుకుంటే ఇటు చెరువు సీలింగ్ ల్యాండ్లు కానీ మొత్తం భూములన్నీ కబ్జా అయిపోయినాయి. భూములలో రికార్డులు మొత్తం పెరిగిపోయినాయి. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ ఏమైనా నిర్ణయం తీసుకుంటా? ఇప్పటికే మాడ్యూల్స్ కూడా ఇంకా చేంజ్ కాలేదు, ఇప్పుడు ఈ రోజు తన ఆగిపోయినాయి. అంటే వాటిని ప్రక్షాళన చేయడానికి ధరణి పోర్టల్నే తీసి భూమాత చేసి ప్రక్షాళన చేసి పెరిగిన భూములు తగ్గిన భూములను అన్నిటిని కూడా లెక్కలేసి వాస్తవ పరిస్థితులు 2014 కంటే ముందున్న పరిస్థితులు 2024లో ఉన్న పరిస్థితులను బేరీజ్ వేసుకొని రికార్డుల ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ధరణి కమిటీని వేసినాం, దాంట్లో ఐఏఎస్లు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, నిపుణులు కూడా ఉన్నారు. సో వాళ్ళందరి నివేదిక మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ నెక్స్ట్ సార్, మొహమ్మద్ రియాజ్ అహ్మద్, రియాజ్ సియాసత్ టీవీ. 5 మినిట్స్ లో పూర్తి చేద్దాం. మొహమ్మద్ రియాజ్ అహ్మద్, సియాసత్ టీవీ. సార్, ఆప్ ముసీ రివర్ బ్యూటిఫికేషన్ బహుత్ జ్యాదా దిల్చస్పీ లే రహే హోలో, లేకిన్ ఉసీ కే ఖరీబ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హే, ఉసే బచానే కే లియే ఆప్ క్యా కరేంగే? నే అభి హైకోర్ట్ మే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డిమాలిషన్ యా కన్స్ట్రక్షన్ కే లియే హైకోర్ట్ మే కేస్ చల్ రహా హై, హైకోర్ట్ కే ఆదేశ్ కే అనుసార్ హమ్ లోగ్ ఉస్కే ఉపర్ కదమ్ ఉఠాయేంగే. ఔర్ జో భీ హెరిటేజ్ హే, హమారా హెరిటేజ్ ప్రిసింక్ట్స్ కో హర్ జగా మే బచానే కే లియే ఉస్కా ఏక్ నయా తరీకా సే హమ్ మూసీ కే సాత్ సాత్ హెరిటేజ్ భీ ఉస్మే మిలా దేకే ఏక్ ప్లానింగ్ బనా రహే, వో హెరిటేజ్ హర్ చోటే బడే హెరిటేజ్ కో హమ్ బచానే కే లియే కోషిష్ కరేంగే. నెక్స్ట్ సార్ చెప్పండి. సార్, లాస్ట్ 10 నిమిషాలు జర్నలిస్ట్ అంశాల మీద అన్నారు. చెప్పు. కిరణ్ కుమార్, ప్రజాపక్షం. రైట్, ఏంటది? జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన అంశము. జవహర్ లాల్ హౌసింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ చాలా సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్, కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది, రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు, అనేక చిక్కుముళ్ళు ఇప్పుకొని ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. గవర్నమెంట్ వైపు పెండింగ్ ఉంది, చాలా మంది దుర్భరమైన పరిస్థితులు ఉన్నారు, 60 మంది చనిపోయినారు. కాస్త అంటే వాస్తవంగా ప్రత్యేక దృష్టి పెట్టండి, ఆకాంక్షలు ఉన్నవి మిత్రమా. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇచ్చినా, జర్నలిస్టులకు ఇచ్చినా, ఫోటోగ్రాఫర్స్ కి ఇచ్చినా, కాంగ్రెస్ ఉన్నప్పుడే మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది, రేపు భవిష్యత్తులో అయినా కాంగ్రెస్ ఇస్తుంది. నేను ముందే మీకు స్పష్టంగా చెప్పిన, ప్రెస్ అకాడమీ చైర్మన్ నియమిస్తాం, మీరు అతని దగ్గరికి వెళ్ళి ఒక జవహర్లాల్ జవహర్ నెహ్రూ సంఘమే కాకుండా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు, అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య పరిష్కరిస్తాం, మిగతా వాళ్ళ సమస్య పరిష్కరిస్తాం. మీరు సంఘాలన్నీ కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళండి, వారితోని సొసైటీతో మాట్లాడండి, వారితో మాట్లాడిన తర్వాత మాకు ఐఎన్పిఆర్ మినిస్టర్ ఉన్నారు, వారితో కూర్చోండి, వారు అన్ని తీసుకొచ్చి సమస్యలు వాటికి పరిష్కరించే సూచనలు తీసుకొని ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే వాటిని పరిష్కరిస్తాం. అదేవిధంగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పెండింగ్ ఉన్నది, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్, వాటిని కూడా సరైన విధంగా చర్యలు తీసుకుంటాం. నేను మీకు ఇచ్చే సూచన ఒకటే, అప్రాప్రియేట్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడం మంచిది, చూస్తాను చెప్పడం తప్ప దానికి ఏం పరిష్కారం దొరకదు. ప్రెస్ అకాడమీ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, వారిని నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిన, వివిధ సంఘాలను అందరిని కూడా పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, వాళ్ళు లేవనెత్తుతున్న సమస్యలు ఏంటో తీసుకోండి. అదేవిధంగా మా ఎన్పిఆర్ మినిస్టర్ కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది, అందరితో మాట్లాడి వాటిని పరిష్కారం చేసే సూచనలతో రండి అని. మీరు ఎంత తొందరగా వాళ్ళతో కూర్చొని మీ సమస్యలతో సమస్యలు దానికి పరిష్కారం రెండు మీరే తీసుకొని రావాలి, ఎందుకంటే దాని పరిష్కారం కూడా మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. అవి తీసుకొని వచ్చిన మరుక్షణం వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.